నమస్తే అండి శివ, వెల్కమ్ టు ఆదాన్ మరోకుడు. పాపం వైఎస్ షర్మిల. తెలంగాణలో వైఎస్ షర్మిల గారిని ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆవిడ యాత్రలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆవిడ ఆవేదనను కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తెలంగాణలోని మీడియా కానీ, లేదంటే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, లేదంటే ఇతర పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా షర్మిలను పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కొంత హడావిడి నడిచింది. అంటే ఆవిడ నిరుద్యోగుల కోసం దీక్ష చేయడం, ఆ తర్వాత ఆవిడని అరెస్ట్ చేయడం, ఆవిడ దుస్తులు స్వల్పంగా చిరిగితే దానిపైన కూడా ధర్నా చేయడం, అలాగే ఆవిడ ట్వీట్లు పెట్టడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం, అలాగే యాత్ర కూడా మన ఈ మధ్య చేపట్టారు. ఎంతో కొంత మొదట్లో కవరేజ్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ 2 రోజుల క్రితమే మెదక్ నుంచి రైతు ఆవేదన యాత్ర అని చెప్పేసి అని ఒక యాత్రను ప్రారంభించారు. ఆ యాత్ర గురించి తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా పెద్దగా ప్రచారం లేదు, వార్తలు లేవు. ఏదో వేస్తే ఏదో 2-3 లైన్లు తప్పించి పెద్దగా ఏమీ లేదు. ఆంధ్రజ్యోతిలో మాత్రం ఏదో కొద్దిగా కవరేజ్ ఇస్తున్నారు. కనీసం వాళ్ళ సొంత పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సాక్షి పేపర్లో కానీ, సాక్షి టీవీలో కానీ ఏమాత్రం కూడా కవరేజ్ లేదు. దీని గురించి ఆవిడ గతంలోనే కొన్ని విమర్శలు చేశారనుకోండి. అయితే ఎందుకు షర్మిలని పట్టించుకోవడం లేదు? మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆ ఓదార్పు యాత్ర తరహాలోనే షర్మిల రైతు ఆవేదన యాత్ర చేస్తూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు వద్దకు వెళ్ళడం, వాళ్ళని ఓదార్చడం, ఎంతో కొంత మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం, అలాగే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మనం అధికారంలోకి వస్తే మీ కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పేసి ఒక భరోసాని ఇవ్వడం, ఇలా సాగుతూ ఉంది యాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర ఎలా సాగిందో రైతు ఆవేదన యాత్ర కూడా అదేవిధంగా సాగుతుంది. తేడా ఏంటంటే కవరేజ్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఏ విధంగా కవరేజ్ వచ్చిందో, అంటే కొంత మీడియాకి కొన్ని ఒప్పందాలు అవి ఉంటాయి, కొంత అమౌంట్ ఉంటుంది, మొత్తానికి అయితే భారీగానే కవరేజ్ ఇచ్చినాయి అన్ని పత్రికలు, అన్ని మీడియా ఛానళ్ళు కూడా. ఆ స్థాయిలో కాకపోయినా కనీసం దానిలో ఒక 25% కూడా, 20-25% కవరేజ్ కూడా షర్మిల యాత్రలకు రావడం లేదు అని రాజకీయ వర్గంలో చర్చ నడుస్తూ ఉంది. ఆవిడ మరలా జగన్మోహన్ రెడ్డి గారు పీకే గారిని పెట్టుకొని, ప్రశాంత్ కిషోర్ని పెట్టుకొని స్ట్రాటజీలు ఏ విధంగా వేశారో చూసాం ఆ యాత్రల్లో. వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టులు, కొన్ని కొన్ని డైలాగులు, భారీ డైలాగులు, ఇవన్నీ కూడా పంచి డైలాగులు అయినా ఓదార్పు యాత్రల సందర్భంగా. ఆ తర్వాత ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు ఏదైతే యాత్ర చేపట్టారో ఆ యాత్ర సందర్భంగా కూడా కొన్ని పంచి డైలాగులు వేశారు. అదేవిధంగా ఈవిడ కూడా పెట్టుకున్నారు. పీకే శిశురాల్ని, స్ట్రాటజిస్టులను పెట్టుకున్నారు షర్మిల గారు. వాళ్ళు రాసిచ్చిన ప్రసంగాలు కూడా చదువుతూ ఉన్నారు, వాళ్ళు రాసిచ్చిన డైలాగులు కూడా పేలుస్తూ ఉన్నారు. ఎలా అంటే భారీ డైలాగులే. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంధపెట్టాలా, కేసీఆర్ ప్రభుత్వం ఊరేసుకోవాలా, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవే వ్యాఖ్యలు వేరే నాయకులు ఎవరైనా టీఆర్ఎస్ పైన చేసినా, లేదంటే టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పైనో, లేదంటే బండి సంజయ్ పైనో చేసినా పెద్ద రచ్చరచ్చ జరిగేది. ఇక మీడియా సమావేశాలు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడాలు, పెద్ద రచ్చ జరిగేది. కానీ ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా షర్మిల, ఎన్ని రాసిచ్చిన స్క్రిప్టులు చదివినా కూడా పెద్దగా స్పందన రావట్లేదు. అంటే కవరేజీ రావట్లేదు మీడియాలో, అలాగే పెద్దగా కౌంటర్ కూడా షర్మిలకి ఇవ్వడం లేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, షర్మిల యాత్రలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయేమో అనిపిస్తూ ఉంది, షర్మిలని తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకోవడం లేదని అనిపిస్తూ ఉంది. ఆవిడేదో యాత్రలు చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, నిరుద్యోగులకి రైతులకి అండగా ఉంటాం, అది ఇది అంటున్నారు, మనం అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. కానీ ఆవిడ ఏదో ఒక పార్టీ లాభం కోసమో, ఏదో ఒక పార్టీ యోగక్షేమాల కోసమో, వేరొక పార్టీ లేదని అధికారంలో తీసుకురావడానికి కోసమే ఆవిడ తెలంగాణ వచ్చి సడన్గా పార్టీ పెట్టారు తప్పించి తెలంగాణ అభివృద్ధి కోసం కాదు అని తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైతే ప్రజలు భావిస్తూ ఉంటారో మీడియా కూడా బహుశా అదే భావించి ఉండొచ్చు. అందుకని కవరేజ్ ఇవ్వటం లేదు. అందుకనే షర్మిల గారి కౌంటర్లకు సమాధానం చెప్పి ఆవిడని ఎందుకు పెద్ద ఆవిడని చేయాలా అని కూడా భావిస్తున్నారేమో కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్దగా ఆవిడ కేసీఆర్ని ఎన్ని మాటలు అన్నా, ఎన్ని బూతులు తిట్టినా సరే, ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సరే పెద్దగా ఏదో చోటా మోటా నాయకులు తప్పించి, అక్కడ నియోజకవర్గ స్థాయి నాయకులు లేదో జిల్లా స్థాయి నాయకులు తప్పించి, మంత్రులు ఈ స్థాయి నాయకులు ఎవరు కూడా షర్మిలని పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా. దీంతో మరి చూడాలి, మరి షర్మిల పార్టీ భవిష్యత్తు కానీ షర్మిల యాత్రలు కానీ మరి ఇక మీదటైనా జనం ఏమన్నా అభిమానాన్ని చూపిస్తారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ కూడా ఏమైనా కవర్ చేస్తారా, లేదా ఇంతే విధంగా ఏదైతే ఇప్పుడు షర్మిల యాత్రలకు స్పీచ్లకు స్పందన వస్తుందో రేపు ఎన్నికల్లో షర్మిల పార్టీకి ఓట్ల రూపంలో కూడా ఇలాంటి స్పందనే వస్తుందా, ఏం జరుగుతుందో అయితే వెచ్చి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన షర్మిల గారి యాత్రకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.